ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మీరు చూస్తున్న చెట్టు పేరు బార్బడోస్ చెర్రీస్ చెట్టు. ఈ చెట్టు యొక్క విశేషత, ఈ చెట్టు గురించి మీరు తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ప్రోత్సాహంగా వెంటనే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న బార్బడోస్ చెర్రీస్ చెట్టు అడుగు భాగం నుంచి ప్రస్తుతం చూడండి ఎలా ఉందో. ఈ చెట్టు కొమ్మలు, వాటి ఆకులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి. చెర్రీస్ మనకి కనపడుతూ ఉన్నాయి. మొదట ఆకుపచ్చగా, తరువాత కొంచెం పసుపు రంగులో, దాని తరువాత ఎరుపు రంగులో ఈ చెర్రీస్ పండ్లు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, మొదట పూత వచ్చి పువ్వులాగా మనకి కనపడుతుంది. ఇక్కడ నేను బార్బడోస్ చెర్రీస్ పండ్లను కోసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరికొన్ని చెర్రీస్ను కోసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఈ చెట్టు కొమ్మలు, వాటి ఆకులు చాలా బాగున్నాయి. చూడండి, ఈ చెర్రీస్ చెట్టు కొమ్మకు ఉన్నటువంటి చెర్రీస్ పండ్లు, వాటి రంగు, వాటి ఆకారాలు ఎలా ఉందో చూడండి. ఇదిగో చూడండి, బార్బడోస్ చెర్రీస్ పండు ఎరుపు రంగులో ఎలా ఉందో, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అని నోరు ఊరుతూ ఉంది. అవును కదండి, ఈ పండు ఇంకా ఎరుపు రంగులోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇంతలోనే ఈ చెట్టుపై కొన్ని పక్షులు వచ్చి ఈ పండ్లను కొరికి తినేస్తూ ఉంటాయి. ఈ చెట్టును నర్సరీ నుంచి తెచ్చుకొని ఇంటి ముందు నాటారు. ఈ చెర్రీస్ పండ్లు తినడం వలన మనకు విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. ఈ చెర్రీస్ పండ్లు తినడం వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు, కండర నొప్పులు తగ్గుతాయి. ఈ చెర్రీస్ పండ్లు తినడం వలన రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చెర్రీస్ పండ్లలో ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన మనకు తొందరగా అనారోగ్య సమస్యలు కూడా రావు.
ఈ చెర్రీస్ పండ్లు తినటం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. ఇటువంటి మరెన్నో కొత్త విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.